ఒకసారి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు చూడండి, ఇఫ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇంక్రీజ్డ్ 4 times, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంక్రీజ్డ్ బై 4 times, ద వేవ్ లెంత్ ఆఫ్ డి బ్రోగ్లీ వేవ్ అసోసియేటెడ్ విత్ ఇట్ వుడ్ బికమ్. ఓకే, వేవ్ లెంత్ ఎంత ఎలా వేరీ అవుతుంది, ఏది డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అనేది అడిగారు. ఓకే, ఫస్ట్ది కనుక కైనెటిక్ ఎనర్జీ K1 ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా KE అనుకోండి. ఓకే, అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ KE2 ఎంత అవుతుంది నాన్న? 4 times of KE అవుతుంది, 4 times of KE. అలాగే λ1ని సింపుల్గా λ అనుకుంటే అప్పుడు λ2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇదే కదా అడిగింది. ఓకే, కైనెటిక్ ఎనర్జీ అనేది 4 times ఇంక్రీజ్ చేస్తే అప్పుడు వేవ్ లెంత్ అనేది ఎంత ఇంక్రీజ్ చేంజ్ ఎంత ఉంటుంది అని చెప్పి అడిగారు. ఇదే కదా అడిగింది. దీనికి మనకేం కావాలి? వేవ్ లెంత్కి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ కావాలి. వేవ్ లెంత్కి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్, ఈ వేవ్ లెంత్కి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ ఎలా తెచ్చుకోవచ్చు? నానా, వేవ్ లెంత్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ప్రకారం లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంత? h/mv. ఓకేనా? అలాగే ఇంకొకటి, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంత నానా? 12mv² 12mv². ఇప్పుడు ఈ రెండింటిలో ఏముంది? ఎంవి. ఇక్కడ నుంచి కూడా మనకి ఎంవి వాల్యూ తెచ్చామనుకోండి, అప్పుడు దాన్ని తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పుడు దీని ప్రకారము చూడండి, ఇక్కడ ఎంవి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది నాన్న? 2KE. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడెడ్ బై ఎంతో చేశాను అనుకోండి, ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడెడ్ బై ఎంతో చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ m²v² / m ఇస్ ఈక్వల్ టు 2KE. దీన్ని ఎలా రాసుకోవచ్చు నానా? mv² = 2, ఈ ఎం అటు తీసుకెళ్ళిపోయాను అనుకోండి, 2mKE, దట్ ఈస్ ఈక్వల్ టు, సో ఎంవి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2mKE. ఇప్పుడు ఈ ఎంవిని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టామనుకోండి, ఏమవుతుంది? సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నానా? h/√2mKE. సో దీంట్లో హెచ్ కాన్స్టెంట్, 2 కాన్స్టెంట్, అట్లాగే ఎం కూడా కాన్స్టెంట్, కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాంబ్డా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/KE. ఇది ఫార్ములా. సో ఇక్కడ నుంచి మనం ఏం తెచ్చుకోవచ్చు? λ1/λ2 ఈజ్ ఈక్వల్ టు √KE2/KE1. KE1 అంటే మనం ఏం కనుక్కోవాలి? λ2 కనుక్కోవాలి కాబట్టి, సో λ2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాన్న? λ1/√KE2/KE1. అంతేనా? ఇప్పుడు λ1 అంటే ఏమనుకున్నాము? λ/√KE2 అంటే ఎంత అనుకున్నాము నాన్న? 4KE/KE1 అంటే KE. సో KE క్యాన్సిల్ అవుతే ఇప్పుడు ఏమవుతుంది? λ/√4, దట్ ఈజ్ ఈక్వల్ టు λ/2. సో λ2 అనేది ఏమవుతుంది నాన్న? λలో నుంచి హాఫ్ అవుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటిది నాన్న? ఆప్షన్ బి.